ఇందులో క్యారెక్టర్ ఉన్న వచ్చేసి మూవీ క్యారెక్టర్ చేసిన డైరెక్టర్ కృష్ణమోహన్ గారికి అయితే చాలా ఆల్ ద బెస్ట్ సక్సెస్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా బాగా చేశాడు. ఇంకో కొన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఆడపిల్ల గురించి చెప్పడం చాలా సంతోషమైన విషయం ఇది. ఎందుకంటే చూస్తున్నాం సమాజంలో జరిగిన సంఘటన ఎన్నో చూసినాం కాబట్టి చాలా గొప్ప విషయాన్ని మనం మన దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి ఒక డైరెక్టర్గా ఆవిడ విత్ నటించడము చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి తనకి. సూపర్ అండి. మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? లాస్ట్ లో వాడికి ఇచ్చే పనిష్మెంట్ మాత్రం ఎక్సలెంట్ గా, డైలాగ్ బాగుందండి. రెస్పాన్స్ నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అవునా, ఫస్ట్ టైం ఈ థియేటర్ ఒకసారి ఆ సినిమా పోస్టర్ మీద అందరి బొమ్మలు చూసిన నేను ఏ రోజుకైనా నా బొమ్మ కూడా అందులో కనబడాలనుకున్నా, నా పోస్టర్ కూడా కనబడాలనుకున్నా. ఈ రోజు నా పోస్టర్ కనబడింది. జాగ్రత్త బిడ్డ. ఓకే, బాగుంది, మంచి మెసేజ్ లో ఉంది. అంటే అమ్మాయిలని హరాస్ చేసిన వాళ్ళకి ఎలా పనిష్ చేయాలన్నట్లు అనిపించింది. సో వాళ్ళు అలా పనిష్మెంట్ రియాలిటీలో కూడా ఉంటే వాళ్ళు అలాంటివి జరగకుండా ఉంటాయి అనిపించింది. సినిమా అంటే స్క్రీన్ మీద ఎట్లా బాగా నచ్చింది? అంత బానే ఉంది. ఓకే, ఆ బాగుంది, థ్యాంక్ యూ. బాగుంది సినిమా, మంచిగా ఇట్లాంటి ఈ సమాజానికి నచ్చే విధంగా సమాజం దాన్ని చూసి నేర్చుకునే చాలా ఉంది. మంచిగా తీసే సినిమా, బాగుంది. ఏ సీన్ నచ్చింది మీకు ఎక్కువ? ఏది అదే అమ్మ ప్రేమ, ఎట్లా తల్లిదండ్రుల మీద ప్రేమ ఏంది, ఏం జరుగుతుంది, పిల్లల మీద ఎట్లా ప్రేమ ఉండాలి, పిల్లల్ని ఎట్లా చదవాలి, ఎట్లా చూడాలి, వాళ్ళు చేసే పని ఏంది, వాళ్ళు చేసేటప్పుడు కూడా మనం కూడా అబ్జర్వేషన్లో ఎట్లా ఉండాలనేదాన్ని. చాలా బాగుంది, వెరీ వెరీ సక్సెస్, బాగుంది. ఏ సీన్ నచ్చింది ఎక్కువ మీకు? కృష్ణమోహన్ ఆర్ మన ఎమ్మెల్యే గారిది సెకండ్ బాగుంది. సెకండ్ సూపర్, చాలా బాగుంది. మరీ మరీ చూడొచ్చు, ఈ ఉన్న జనరేషన్కి ఇలాంటి సినిమాలు చాలా బాగున్నాయి. ఎందుకంటే జరగబోయే పరిణామాలకి ఏదో జరుగుతున్నాయో కొన్ని కొన్ని సందర్భాలు చూస్తున్నాము. ఆడపిల్ల న్యాయం చేసి జరుగుతుంది కాబట్టి జాగ్రత్త బిడ్డ అది చాలా బాగుంది, ఫుల్ సక్సెస్. అర్థమైందా? బిడ్డ కృష్ణమోహన్ గారు ఒక పేద పద్మశాల కుటుంబం నుంచి వచ్చి ఈ పెద్దలందరి సహకారంతో చాలా గొప్పగా చేసిండు, బాగా చేసిండు. ఈరోజు ఆడపిల్లల పైన జరుగుతున్నటువంటి ఆగత్యాలు, ఆడపిల్లల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఒక అన్నగా ఆడపిల్లల మీద తనకున్నటువంటి ప్రేమను చాటుకునేటువంటి ఒక సినిమా. దుర్మార్గాలు చేయాలనుకునేటువంటి వాళ్లకు, ఆడపిల్లల పైన అత్యాచారాలు చేయాలనుకునేటువంటి వాళ్లకు ఇది ఒక భయం కలిగించి ఇట్లాంటి దుర్ఘటనలు చేయకుండా, దుర్మార్గాలు చేయకుండా అరికట్టడానికి, నిరోధించడానికి, చైతన్యం చేయడానికి గొప్ప పనికొస్తుంది సినిమా. మంచిగా చూపించారు, ఆడవాళ్ళు ధైర్యంగా ఉండాలి, ఎలాంటి దానికైనా మనము ధైర్యంగా ఉండాలని చూపించారు. అంటే ఏ సీన్ నచ్చింది మీకు ఎక్కువ? మాకు విలన్ చనిపోవడం బాగుంది. ఈ సినిమా ద్వారా మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మహిళలు అమ్మాయిలను అంతే కాపాడుకోవాలి, మంచిగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మాకు సెకండ్ హాఫ్ నచ్చింది, బాగుంది సినిమా. సినిమా ఎట్లా? బాగుంది, నాట్ బ్యాడ్ బట్ ఓకే. మా లేడీస్ ఒక మంచి ఇన్స్పిరేషన్ అండ్ మా పోలీస్ ఆఫీసర్ మా తెలంగాణ మమ్ముటి మా అన్నయ్య చాలా బాగా తీశారు. కొంచెం
సినిమా మా కృష్ణమోహన్ గారు కృషితోని రావడం జరిగింది. శ్రీకాంత్ గారు కూడా చాలా గొప్పగా దీంట్లో ప్రయత్నం చేసిండు. ముఖ్యంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పట్టణాలలో ఉండేటువంటి ఆడపిల్లలకు రక్షణ గర్వేటుతున్నటువంటి ఒక పరిస్థితుల్లో, ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరగలేనటువంటి పరిస్థితుల్లో ఒక అందమైన ఆడపిల్ల కనిపిస్తే ఆడబిడ్డల ఉసురు తీస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఒక అన్నగా, ఒక తోబుట్టుగా, ఒక ప్రేమగలటువంటి అన్నగా తన చెల్లెళ్ళకు జరిగినటువంటి అన్యాయం పైన తిరుగుబాటు చేసి దుర్మార్గులను ఎట్లా శిక్షించవచ్చు అనేటువంటి గొప్పగా చూపించిండు. ఈ సినిమా మూలంగా అట్లాంటి ఆలోచన ఉండేటువంటి పోకిర్లకు ఒక భయము, హెచ్చరిక కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. మొత్తంగా ఇంత గొప్ప సినిమా తీసినటువంటి, ఆ సినిమా కోసం ప్రయత్నం చేసిన ప్రతి ఆర్టిస్టుకు, ప్రతి వ్యక్తికి, దానికోసం కష్టపడినటువంటి అందరికీ నా తరఫున, ఈరోజు చూసినటువంటి ప్రేక్షకుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఇట్లాంటి సినిమాలను చూసి వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా మరిన్ని మంచి సినిమాలు తీసుకురావడానికి వాళ్ళకు చేయితనియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ ఈ సినిమాను చూడండి, వాళ్ళని ఆశీర్వదించండి, ప్రోత్సహించండి. వాళ్ళ ప్రయత్నానికి మనం అందరం చేయితనిద్దాం. 25 సంవత్సరాల నుంచి మా సిరిపురం గ్రామంలో ఒక యువజన సంఘం అని పెట్టి కొంతమంది యువకులు అప్పటి నుంచి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ మీద ఇంట్రెస్ట్ జోయిస్తూ ఉన్నారు. సుమారు 25 సంవత్సరాల క్రితం కూడా గ్రామంలో ఒక, మేము అప్పుడు మనం తీసుకొచ్చిన ఆయన పేరేంది, మనము నూతన ప్రసాద్, అదే నూతన్ ప్రసాద్ ఒక సినిమా యాక్టర్ని తీసుకొచ్చినాం సిరిపురం గ్రామానికి. వేణుమాధవ్ అని మిమిక్రీ తీసుకొచ్చి చాలామంది ఆర్టిస్టులను తీసుకొచ్చి అప్పటి నుంచి కూడా మన కృష్ణమోహన్ గారు, కొంతమంది యువకులు, అచ్చుబాబు కానీ మిగతా యువకులు కూడా ఈ స్థాయికి వచ్చిండ్రు, సినిమా తీసే స్థాయికి వచ్చారంటే గొప్ప విషయం. మా గ్రామం తరఫున నేను ఆయనకు చాలా ధన్యవాదాలు చెప్తా ఉన్నా, ఆయనకు విషెస్ కూడా చెప్తా ఉన్నాం. ఇంకోటి ఆయన ఏంటంటే, ఒక 20 ఇయర్స్ బ్యాక్ మగపిల్లలు ఎక్కువ ఉండరు ఇట్లా. కానీ ఒక చిన్న నా రిక్వెస్ట్ ఏంటంటే, వచ్చే సినిమాల ఆడపిల్లలకు కూడా ఆయన హెచ్చరిక చేయాలి. కొంతమంది ఆడపిల్లలు కూడా మగపిల్లలను ఇచ్చేస్తూ ఉన్నారు ఈ కాలంలో. కాబట్టి ఆడపిల్లలైనా జాగ్రత్తగా ఉండాలి, మగపిల్లలైనా కూడా జాగ్రత్తగా ఉండాలి, అందరు మారాలి అని నా విన్నపము. ఆయన ఇంకా కూడా అనేక సినిమాలు తీసి అభివృద్ధి చెందాలని పెద్దలు వీరేశం గారు కూడా ఆయనకు సహకరిస్తారు. మా వంతు కృషి, మేము కూడా మా హెల్ప్ ఏమన్నా మాట సాయం కావాలంటే మేము కూడా మా సహకారం ఇస్తామని, సహకరిస్తామని తెలియజేస్తూ ఇంకా అభివృద్ధి కావాలని మనం ఎవరైతుందో చిల్లర చేష్టలు చేసి అమ్మాయిల విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తే ఇదే గతి పడుతుంది మీకని జాగ్రత్త బిడ్డని ఈ సినిమా ద్వారా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమా తీసినటువంటి అందరూ కూడా భవిష్యత్తు ఉన్నలకు మంచిగా ఇంకా ముందు మంచి మంచి సినిమాలు తీస్తారని ఆశిస్తున్నారు. జాగ్రత్త బిడ్డ ఒక సమాజానికి ఒక స్ఫూర్తికరంగా ఉంది. ఈరోజు ఆడపిల్లల మీద జరుగుతున్న అటువంటి అత్యాచారాలకు మరి ఒక అన్న బాధితుడు సాగించినటువంటి జాగ్రత్త బిడ్డ పోరాటం చూడదగిన సినిమా. చాలా నేచురల్ ఉన్నది, నటీనటులు కూడా బాగా యాక్షన్ చేశారు. ముఖ్యంగా హీరో అలాగే మిగతా నటీనటులందరూ కూడా చాలా అద్భుతంగా చేసినటువంటి ఈ చిత్రాన్ని తప్పకుండా అందరూ ఆదరించాలని, చిన్న సినిమాలను కూడా ప్రోత్సహించాలని, మంచి మెసేజ్ ఉన్నటువంటి సినిమాలు ఎవరు కూడా వదలకుండా ఈ సినిమాని అద్భుతంగా విజయం అందించాలని మేము కోరుకుంటున్నాం. ఈ మూవీ ఏ మూవీ అయినా ఒక మంచి కాస్ కోసం తీస్తారు.
ఏ మూవీ అయినా బేసిక్గా ఏ మూవీ అయినా కూడా ఒక మంచి కాస్ కోసం తీస్తారు. అలాగే ఈ జాగ్రత్త బిడ్డ అనేది కూడా పూర్తిగా ఆడపిల్లల రక్షణ భద్రత వాళ్ళ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్త అనే వాటి మీద ఒక చక్కని కథనంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లల మీద జరుగుతున్న ఈ అత్యాచారాల మీద ఆగాలి అనే ఒక మంచి కాస్తో తీసిన ఈ సినిమా జాగ్రత్త బిడ్డ అనేది రెండు, ఒకటి మన ఆడపిల్ల బయటికి వెళుతున్నప్పుడు ఖచ్చితంగా బిడ్డ జాగ్రత్త అమ్మ అంటాం, అలాగే ఒక ఆడబిడ్డ తండ్రి తన బిడ్డ జోలికి వస్తే అది తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, మామ కావచ్చు, ఎవరైనా నా బిడ్డ జోలికి వస్తే జాగ్రత్త బిడ్డ అనే ఒక హెచ్చరిక కావచ్చు. ఒక మంచి ఇతివృత్తంతో ఒక మంచి కథాంశంతో ఈ సినిమా చేయడం జరిగింది. చక్కగా ఆడపిల్ల జోలికి వస్తే అది కక్షగా మారితే దాని ఆ కథ ఎలా ముగుస్తుంది అనే దానికి ఈ జాగ్రత్త బిడ్డ అనేది ఒకసారి చక్కని విషయంతో తీసుకొచ్చారు. బాగుంది. కాకపోతే అందరూ ఇదే దారిలో నడవకుండా కాస్త ఒకసారి ఆలోచించి ఆడపిల్లల భద్రత తీసుకోవాలి, వాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళని వీలైతే ఆ జోలికి రాకుండా చూడాలి అనేది మా అందరి ఆశయం అని ఈ చిత్ర దర్శకులు అలాగే చిత్ర కథానాయకులు అయిన కృష్ణమోహన్ గారు మంచి ఇతివృత్తంతో ఈ సినిమా తీశారు. సో ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచి టాక్ అనేది ఫస్ట్ షోలో చూసిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. సో ఈ కథలో నాకు ఒక భాగం కలిగినందుకు సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఈ ఇప్పుడు నిత్యం సమాజంలో జరుగుతున్న ఈ అత్యాచారాల మీద ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు జాగ్రత్త బిడ్డ అనే టైటిల్తో. అంటే జాగ్రత్తగా ఉండమని కాదు, ఎవరైతే ఈ అత్యాచారాలకు పాల్పడుతున్నారో వాళ్లకు వార్నింగ్ ఇచ్చే విధంగా ఒక మంచి మెసేజ్తో ఒక డైరెక్టర్ హీరో అయితే ఎలా ఉంటుందో అంత చక్కగా జాగ్రత్తగా తీశారు సినిమా. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అయితే చాలా బాగుంది. జాగ్రత్త బిడ్డ అనే ఒక టైటిల్కి దాని తగ్గట్టు మూవీ కూడా అలానే చిత్రీకరించారు. ఇప్పుడు సమాజంలో ఏమైతే ఆడపిల్లల మీద అత్యాచారాలు నడుస్తున్నాయో సేమ్ మన కళ్ళ కట్టినట్టుగా ఇలా కాదు, మనం ఇలా బతకాలి, ఆడపిల్లలు కూడా ఒక మగవాళ్ళ లెక్క మనం ఇలా బలంగా ఉండాలి అని కళ్ళ కట్టినట్టుగా తీశారు. సినిమా అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎవరన్నా చూడాలనుకుంటే చూసేవాళ్ళు కూడా చూడవచ్చు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ సమాజం కోసం ఏం జరుగుతుంది, ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలనే ఒకటి నిజం అనేది బయటకు తీసుకొచ్చి చూపించారు. కొత్తగా ఉంది టైటిల్ కూడా. బాగా సూపర్. హలో, సినిమా బాగుంది, సూపర్. తెలంగాణ సమాజం మొత్తం అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు అందరూ చూడాలి సినిమా. అమ్మాయిలతో కూడా అబ్బాయిలు కూడా చూడాలి సినిమా. సక్సెస్ఫుల్. ప్రజెంట్ జరిగే సమాజంలో ఉన్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని తీసింది కాబట్టి ప్రతి ఒక్కరూ భద్రత గురించి, జాగ్రత్త గురించి, చదువు ఎంత ముఖ్యమో సినిమాలు చూడడం అంతే ముఖ్యం కాబట్టి కంపల్సరీ అందరు చూడాలి, ముఖ్యంగా యూత్ అమ్మాయిల ముఖ్యంగా చూడాలి సినిమా. ఈ సినిమాలో మీకు ఏ సీన్ బాగా నచ్చింది? సినిమా అంతా బాగానే ఉంది. సరే, బాగుంది. యూత్ కి అర్థమైతే మాత్రం చాలా బాగుంటుంది, సక్సెస్ అయితే. ఏ సీన్ ఎక్కువ నచ్చింది మీకు సినిమాలో? సినిమాలో అంటే రివెంజ్ తీర్చుకుంటున్నారు కదా, ఆ రివెంజ్ బాగా నచ్చింది. ఇప్పుడు రివెంజ్ ఉండాలి, లేడీస్ బాగా రివెంజ్ తీయాలి. ఎవరన్నా అడ్డ దగ్గరకు వచ్చారా వాడిని మేము కూడా ఇప్పటి నుంచి బ్యాగ్ లో అది పెట్టుకుంటాం. ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటారు సినిమా? మంచి మెసేజ్ అంటే ఇవాళ రేపు పిల్లలు, ఆడపిల్లలు కూడా అట్లాగే ఉన్నారు, మగ పిల్లగాళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఎక్కువ మగ పిల్లగాళ్ళతోటే ఉంది కాబట్టి వాళ్ళ మేము కూడా అడ్డంగా నరికేస్తాం. జాగ్రత్త బిడ్డ అని చెప్పేసి తొడగొట్టి చెప్పేస్తాం. సినిమా నేమ్ బాగుంది, చాలా బాగుంది, సూటబుల్ నేమ్. ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ మొత్తం నచ్చింది, టోటల్ గా నచ్చేసింది. సార్ కృష్ణమోహన్ గారు, మీరు మళ్ళీ మళ్ళీ చూస్తారు తప్పకుండా, చూడండి, డెఫినెట్లీ సూపర్ హిట్. చూడండి పాటలు, ఫైటింగ్, కొన్ని కొన్ని డైలాగ్స్ ఎక్సలెంట్. మూవీ సూపర్, ఎక్సలెంట్, వండర్. మళ్ళీ మళ్ళీ చూడొచ్చు, అట్లా ఏం లేదు. దాంట్లో నేను కూడా కొంచెం మూవ్ అయ్యాను. చాలా బాగుంది, సూపర్. అంటే ఈ సినిమా ద్వారా మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకో సమాజానిక? ఇందులో లేడీస్ గురించి కొద్దిగా తప్పుగా చేశారు కదా, అది మళ్ళీ
తీర్చిదిద్దుకోవడానికి ఒక అవకాశం, అట్లా కాకుండా మంచిగా ఉండడానికి చాలా బాగుంది. ఎట్లా అనిపించింది సార్ సినిమా చూసి? బాగుంది, తెలంగాణ నేపథ్యంలో చాలా బాగా తీశారు, చాలా మెసేజ్ ఇచ్చారు. అంటే ఉన్నత ఇప్పుడు ఉన్న సమాజంలో చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. లేడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఆడబిడ్డల్ని ఎలా చూసుకోవాలి అనేది చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఎక్కువ నచ్చిన, సెకండ్ హాఫ్ ఎక్కువ నచ్చింది, రెండు బాగున్నాయి. కానీ ఏదిన్నా సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ కానీ ఒక ఆడబిడ్డకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలో, కూతుర్ని ఎలాగ చూసుకోవాలో, ఇంటి నుంచి ఎలాగ జాగ్రత్త బిడ్డ అనే విధంగా చెప్పి తల్లిదండ్రులు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా సమాజంలో ఈ విధంగా చూపించారు. ఇది చాలా బాగుంది. అంటే ఎట్లా నచ్చి, ఏం నచ్చినాయి నీకు సినిమా? ఎట్లా తీసిండు సినిమా మీకు? సూపర్ తీసిండు, అంతకంటే ఎక్కువ చెప్పరాదు నాకు. ఉదాహరణ తప్పు చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది జాగ్రత్త బిడ్డ, తప్పు చేయద్దు అనేసి ఒక మంచి ఒక్కొక్కరికైనా బుద్ధి వస్తుంది, ఆడవాళ్ళకైనా బుద్ధి వస్తుంది. బిడ్డ జాగ్రత్త బిడ్డ సూపర్ హిట్, జాగ్రత్త బిడ్డ సూపర్ హిట్, బాగుంది, చాలా బాగుంది.